చేసేటువంటి ఇవాల్టి టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. ఏపీలోని కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాకు దగ్గరగా అల్పపీడనం బలపడనుందని రాగల 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. राष्ट्रपति अभ्यर्थिगा पोटीलो उन्न आदिवासी महिला द्रौपदी मुर्मू को टीडीपी मद्दतु इस्तुंदनि आ पार्टी अधिनेता चंद्रबाबु पेर्कोन्नारु. नेडु जरिगिन स्ट्राटजी कमिटी समावेशंलो ई मेरकु निर्णयं तीसुकुन्नट्लु तेलिपारु. सामाजिक न्यायं कोसं तेलुगुदेशं पार्टी मुंदु वरसलो उंटुंदनि चेप्पारु. गतंलो कूडा केआर नारायणन्, एपीजे अब्दुल कलामन्नु टीडीपी बलपरिचिंदनि गुर्तु चेशारु. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సమాచారం. ఇక ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని అంటున్నారు. తన కుమారుడు అభినయ్కి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని సీఎం జగన్ను కోరినట్లు తెలిసింది. ఇందులో భాగంగా తన కుమారుడికి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టి రాజకీయం నేర్పిస్తున్నారు. గత ఎన్నికల్లో అట్టేసర మార్కెట్తో భూమన గెలుపొందిన విషయం తెలిసింది. ఏపీలో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి ఎస్డీఆర్ఎఫ్ ఖాతాకు బదిలీ చేయాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. సూచనలు తీసుకోవడం ఏమీ లేదు, తామే ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది. కొంత సమయం ఇవ్వాలని ఏపీ న్యాయవాది తెలిపారు. బుధవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింతపోకడలు చూస్తున్నామని ఎంపీ జీవీఎల్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్లీనరీలో వారి నాయకుడిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అని తెలిపారు. ఇటువంటి వింతపోకడలను వైసీపీ మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ టీడీపీలో బానిసత్వ ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. కుటుంబ పాలన వ్యవస్థ దేశానికి ముప్పు అని ఎంపీ జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన ఆనకట్ట వద్ద 8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 5,27,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. తూర్పు మధ్యపశ్చిమ కాలువలకు 6,350 క్యూసెక్ల నీరు సరఫరా చేశారు. కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజలు పడవల మీద రాకపోకలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో చాకలపాలెం సమీపంలోని కాజ్వే ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తుండటంతో అధికారులు అమలాపురం కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ ప్రజాపద్దుల సంఘం చైర్మన్ పయ్యావుల కేశవకు ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది. పయ్యావుల గన్మ్యాన్లను వెనక్కి రావాలని ఆదేశాలు ఇచ్చింది. నిన్నటి వరకు 1+1 సెక్యూరిటీని పెంచాలంటూ కొద్ది రోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారులకు పయ్యావులు లేఖ రాశారు. ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ విషయమై ప్రభుత్వానికి కేశవ్ కౌంటర్ ఇచ్చారు. దాన్ని జీర్ణించుకోలేకే భద్రతను ఉపసంహరించారంటూ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఇది బెదిరింపులకు దిగడమేనని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన మేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తన ఛాంబర్లో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డిని స్పీకర్ అభినందించారు. స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి అడుగుజాడల్లో నడుచుకోవాలని ఆకాంక్షించారు. మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. పలు జిల్లాల్లో విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. వీరికి పలు కార్మిక సంఘాలు నాయకులు మద్దతు తెలిపారు. మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమ్మె సైరన్లో భాగంగా కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిరసనలో కార్మిక సంఘాలతో పాటు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ చర్యలపై మంత్రులు ప్రజాప్రతినిధులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులను సీఎం తెలుసుకుంటున్నారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని
గోదావరి ఉపనదుల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ ఆరాధిస్తున్నారు. అవసరమైన చోట్ల తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి అనే దరిద్రపు పోర్టల్ తెచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తన కుటుంబ సభ్యులు బంధువులకు మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ ధరణి వ్యవస్థను తెచ్చారని ఆరోపించారు. ధరణి పోర్టల్ పోడు భూముల సమస్యలపై కరీంనగర్లో 2 గంటల పాటు చేపట్టిన మౌన దీక్ష అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు బంధువులకు మేలు చేసేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని సంజయ్ విమర్శించారు. వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ తన బంధువుల పేరిట మార్చుకున్నారని ఆరోపించారు. తన బండారం బయటపడుతుందనే ధరణిని కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ధరణి వల్ల అనేక మంది రైతులు భూముల గల్లంతయ్యాయన్న ఆయన సుమారు 15 లక్షల ఎకరాలు ఇంకా ధరణిలో నమోదు కాలేదన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం పై అంతస్తుపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కాంస్యంతో రూపొందించిన ఈ చిహ్నం మొత్తం బరువు 9500 కేజీలు కాగా పొడవు 6.5 మీటర్లు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పూరి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2020 డిసెంబర్ 10న ప్రధాని మోదీ పార్లమెంటు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. జనాభా విషయంలో వచ్చే ఏడాది నాటికి చైనాను భారత్ అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2022 నవంబర్ నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ జనాభా అంచనాలు 2022 పేరిట ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ నివేదికను ప్రచురించింది. 1950 నుంచి ప్రపంచ జనాభా నెమ్మదిగా పెరుగుతుండగా 2020లో మాత్రం 1% పడిపోయింది. తాజాగా విడుదల చేసిన అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా 2030 నాటికి 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుంది, 2080 నాటికి జనాభా 1000 కోట్లకు చేరుతుందని, 2100 వరకు అదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయిన అమర్నాథ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. 4020 మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్ దర్శనానికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి 110 వాహనాలు గట్టి బందోబస్తు మధ్య బేస్ క్యాంపులకు బయలుదేరినట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. అందులో 1016 మంది భక్తులు తెల్లవారుజామున 3:30 సమయంలో 35 వాహనాల్లో బాల్తాల్ బేస్ క్యాంపులకు బయలుదేరినట్లు తెలిపారు. మరో 2425 మంది 75 వాహనాలు పెహల్గావ్ బేస్ క్యాంపులకు బయలుదేరినట్లు పేర్కొన్నారు. దేశంలో 9000 కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 2017 నాటి కోర్టు ధిక్కార కేసులో శిక్ష విధించింది. మాల్యాకు 4 నెలలు జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ యు లలిత్ ఆధ్వర్యంలో ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2000 రూపాయల జరిమానా విధించింది. మరోవైపు 40 మిలియన్ డాలర్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాల్యా తన బ్రిటిష్ సంస్థ డియాగోను విక్రయించగా వచ్చిన 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు బదిలీ చేశారని 2017లో బ్యాంకుల కన్షారియం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ సమాచారాన్ని న్యాయస్థానం వద్ద దాచారని, ఇది పూర్తిగా కోర్టు ఆదేశాల ఉల్లంఘనే అని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్పై అదే ఏడాది విచారణ జరిపిన సుప్రీంకోర్టు మాల్యా న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారని తేల్చింది. శ్రీలంకకు భారత్ సైన్యాన్ని పంపనుందని వస్తున్న వార్తలను కొలంబోలోని భారత్ హైకమిషన్ ఖండించింది. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. గతంలో కూడా ఇలాంటి వదంతులే రాగా అప్పుడు కూడా భారత్ ఈ తప్పుడు వార్తలను ఖండించింది. కొన్ని ఛానళ్లు సహా సామాజిక మాధ్యమాల్లో శ్రీలంకకు భారత్ సైన్యాన్ని పంపుతుందనే వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ మేరకు కొలంబోలోని భారత్ హైకమిషన్ స్పష్టతిచ్చింది. అలాంటి ఉద్దేశం ఏది భారత ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రగతి కోసం తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజల పక్షాన భారత్ నిలుస్తుందని భారత్ హైకమిషన్ పేర్కొంది. ద్వీప దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి భారత్ అండగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. ఇప్పటివరకు 3.8 బిలియన్ డాలర్ల సాయం అందించామని, ఇకపైన ఈ సాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
జయలలిత ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం పరిస్థితి దారుణంగా మారింది. ఇవాళ జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ లో మాజీ సీఎం పళనిస్వామి పార్టీ నేతగా ఎన్నికయ్యారు. డిఎంకే తో చేతులు కలిపారన్న ఆరోపణలపై పన్నీర్ సెల్వం ని పార్టీ నుంచి పార్టీ పదవుల నుంచి తొలగించారు. ఆయనతో పాటు ప్రభాకర్ ఆర్ వైద్యలింగం మనోజ్ పాండ్యన్ కూడా పార్టీ నుంచి పంపేశారు. దీంతో పళనిస్వామి వర్గం ఓపీఎస్ టీమ్ ని పార్టీ నుంచి దూరం చేసింది. జపాన్ పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల్లో అధికార దివంగత షింజో అబేకు చెందిన లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ విజయం సాధించింది. 248 సీట్లు ఉన్న సభలో మిత్రపక్షాలతో కలిసి 148 సీట్లు సాధించింది. దీంతో దిగువ సభతో పాటు ఎగువ సభలోనూ అధికార పార్టీకి ఆధిక్యం లభించింది. 2025లో సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు నిరాటంకంగా పాలించాలనుకుంటున్న ప్రస్తుత జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు ఇది కలిసొచ్చే అవకాశం. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురైన నేపథ్యంలో సానుభూతి పవనాలు అధికార పార్టీకి కలిసొచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జపాన్ పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం పోలింగ్ జరపగా సోమవారం ఫలితాలు వెలువడ్డాయి. కోహ్లీ ఫామ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. T20 ఫార్మాట్ లో లక్ష్య ఛేదనలో ఏం చేయాలో కోహ్లీ అదే చేశాడు. భారీ టార్గెట్ ముందున్న తరుణంలో కోహ్లీ బ్యాటింగ్ చేసిన విధానం పట్ల అతడు సంతోషంగానే ఉంటాడని అన్నాడు. ఇక కోహ్లీని పక్కన పెట్టాలన్న కపిల్ దేవ్ వ్యాఖ్యలను ఉద్దేశించి, జట్టులో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవచ్చు, మా వ్యూహాలు ఆలోచన విధానాలు మాకుంటాయని చెప్పేశాడు. అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన ఏజెంట్ మూవీ పానిండియా కేటగిరీలో విడుదల కానుంది. జూలై 15న అన్ని భాషల్లో టీజర్ని చిత్ర యూనిట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అఖిల్ ఒక మ్యాచో గూఢచారిగా హాలీవుడ్ రేంజ్లో కనిపించనున్నాడని టాక్. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న యాక్షన్ సన్నివేశాలు ఎంతో ఆకట్టుకుంటాయట. ఇది ఇవాళ న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.